తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్ రావుకు భాగమున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ పైన అప్పట్లో నిఘా పెట్టారని, అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైళ్లు సేకరించారని హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు అధికారులు. ప్రభాకర్రావు శ్రవణ్ల పాస్పోర్టుల జప్తు చేయాలని కోర్టుకు విన్నవించారు. పత్రికల్లో వచ్చిన కథనాలతో సుమోటోగా తీసుకున్న హైకోర్టు విచారణ జరిపింది. ట్యాపింగ్లో భాగంగా హైకోర్టు జడ్జిలు రాజకీయ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ట్యాపింగ్కు గురైన వారిలో జస్టిస్ కాజా శరత్, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్, పొంగులేటి, ఈటెల, మైనంపల్లి ఉన్నారు. ఇక పలు న్యూస్ ఛానల్స్కు చెందిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అందులో రాజ్ న్యూస్ సునీల్ రెడ్డి, చిలుకా రాజేందర్ రెడ్డి, కె వెంకటరమణారెడ్డి, ఎన్టీవీ నరేంద్రనాథ్ చౌదరి, తీర్మార్ మల్లన్న ఉన్నారు. వీళ్లతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు, కంపెనీల అధినేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు హైకోర్టుకు తెలిపారు పోలీసులు. ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వివరించారు. అరెస్ట్ చేసిన నలుగురు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. ఒక మీడియా సంస్థ యజమాని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.